లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి హిందు దేవుళ్ళ పైన చిత వేకలి డౌన్ 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 మొరలి నాని డౌన్ డౌన్ राष्ट्र भारतीय जनता पार्टी राष्ट्र पार्टी नीन पिलिपिच्चिंदि राष्ट्र मंत्रिगा उंडि प्रजास्वाम्यबद्धंगा एन्नुकोबडिनटुवंटि प्रजास्वाम्यंलो मंत्रिगा उन्नटुवंटि ఒక ఎమ్మెల్యే కోడలి నాని చేసినటువంటి నేను యాక్చువల్ గారు అనే పదం వాడాలి క్షమించాలి ఆ యొక్క పదానికి అర్హుడను కాదని చెప్పి సందర్భాన్ని తెలియజేసుకుంటూ కోడలి నాని ఏదైతే పదాలు వాడాడో ఈ రోజు సభ్య సమాజం తలదించుకునేటటువంటి విషయం గత 5 రోజుల ముందు కూడా ఆయన ఒక విషయం చెప్పాడు ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరగకపోతే ఏదైనా జరిగితే వేలలో ఖర్చు చేసుకోవచ్చు అదే విధంగా కనక దుర్గమ్మ గుడిలో మూడు శివాలు కనబడకపోతే మళ్ళా లక్షలు పెట్టి డబ్బులు ఖర్చు చేస్తే వచ్చేస్తది అదే విధంగా అంతర్వేదిలో రతం తగలబడిపోతే కోటి రూపాయలు ఇచ్చేస్తే వచ్చేస్తది కదా అన్నాడు కోడలేనా నిన్ను గుర్తుపెట్టుకో నువ్వు మర్చిపోతున్నావేమో గతంలో నీ కాన్స్టిట్యూషన్ లో ఆఫ్టర్ ఆల్ ఒక బ్యానర్ చింత చేస్తే నువ్వు రగడ చేశావు గుర్తుందా మర్చిపోయావన్న తలతిక్కగా మాట్లాడుతున్నావు అని అడుగుతా ఉన్నా ఒక బ్యానర్ చించితేనే నువ్వు తట్టుకోలేకపోయావు ఆఫ్టర్ ఆల్ నీ బొమ్మ ఉన్నటువంటి బ్యానర్ ని సాక్షాత్ ఈ జగన్ మోహన్ రెడ్డికి దాన్ని ఇవి చేపిస్తే అరే నువ్వు ఏం చేశావో సమాజం అంతా తెలుసు ప్రజలందరూ తెలుసు నువ్వు ఇప్పుడు మా యొక్క ఆస్థ మా యొక్క భక్తి మా విశ్వాసాలతో ముడిపడినటువంటి వస్తువుల మీద ధార్మిక కేంద్రాల మీద దాడి జరుగుతుంటే మేము నోరు ముచ్చుకొని కూర్చోవాలా ఏమనుకుంటున్నాను అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అంతే కాకుండా ఈ రోజు నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి అంతే కాకుండా నిన్న ప్రపంచం మొత్తం మెచ్చినటువంటి నేత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు 23 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించినటువంటి వారు యోగి ఆదిత్యనాథ్ గారు ఈ రోజు సమాజం కోసం దేశం కోసం ధర్మం కోసం జీవిస్తున్నటువంటి ఆ నాయకుల మీద నువ్వు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశావు నువ్వు వాళ్ళ యొక్క ఆ నాయకుల యొక్క కాలి గోడి వెండిక కూడా నువ్వు సమానం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నువ్వు ఒక గుండా నువ్వు ఒక వీధి రౌడి ఆ విధంగానే పైకి వచ్చావు అని ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు కాలేవు చౌకబారు వ్యాఖ్యలు చేసినంత మాత్రం రెండు రోజులు పేపర్లో ఉంటావేమో కానీ ప్రెస్లో ఉంటాయేమో కానీ ప్రజలకు గుండెల్లో ఉండలేవు ఈ యొక్క సమాజం మా హిందూ సమాజం ఎప్పుడు కూడా నేను క్షమించదు రాబోయే రోజులు ఇది ట్రైలర్ మాత్రమే రాబోయే రోజుల్లో నీకు సినిమా చూపిస్తాం ఖచ్చితంగా నువ్వు ఏ వీధిలో పోయినా ఏ ఊర్లో పోయినా నిన్ను గౌరవ చేసి తీర్థమని చెప్పి సందర్భంగా హిందూ సమాజం మీద నుంచి నేను తెలియజేసుకుంటున్నా మరొక విషయం చెప్తా ఉన్నా ఈ రోజు టీడీపీ గాని వైఎస్ఆర్సీపీ గాని రెండు కూడా మతతత్వ పార్టీలే ఈ రోజు చేసేటటువంటి కార్యాలు వాళ్ళు ఈ రోజు బీజేపీ మతతత్వం అంటా ఉన్నారు నేను ఈ సందర్భంలో అడుగుతా ఉన్నా ఈ రోజు రోముకు పోవాలంటే ఎవరు సబ్సిడీ ఇస్తున్నారు మక్కకు పోవాలంటే ఎవరు సబ్సిడీ ఇస్తున్నారు మన హిందువులు ఈ రోజు అత్యధిక శాతం ఉన్నటువంటి హిందువులు ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో ఈ రోజు మేము అమర్నాథ్ పోవాలన్నా శ్రీశైలం పోవాలన్నా తిరుపతి పోవాలన్నా ఏదైనా సబ్సిడీ ఇస్తున్నారని అడుగుతా ఉన్నా మత ఆధారంగా ప్రతి ఊర్లో చర్చలు కట్టింది మీరు మత ఆధారంగా ప్రతి మసీదుకి నిధులు ఇచ్చింది మీరు మరి మా దేవాలయాలకు ఎక్కడైనా ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు దేవాదాయకు సంబంధించినటువంటి నిధుల్ని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తా ఉంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ రోజు ధర్మదాయ శాఖలో ఉన్నటువంటి టీటీడీ నిధులు ఏవైతే ఉన్నాయో ఇది చాలా ముఖ్యమైన విషయం అందరూ కూడా గమనించాలి ఏదైతే టీటీడీ నిధి 5000 కోట్ల రూపాయలు ఎఫ్డి ఇప్పుడు మెచ్యూర్ కాబోతా ఉంది బాగా గుర్తుపెట్టుకోండి 5000 కోట్ల రూపాయలు మెచ్యూర్ కాబోతా ఉంది ఈ యొక్క అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని చెత్త బాండ్లు మా చేతికి ఇస్తారంట మా యొక్క దేవునికి ఆ బాండ్లకి ఈరోజు వాల్యూ లేదు రాష్ట్ర ప్రభుత్వానికి వాల్యూ లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే విశ్వసించే తగ్గది లేదు అటువంటిది ఈరోజు మా యొక్క దేవుని డబ్బులు వాడితే మాత్రం క్షమించేది లేదు 5000 కోట్ల రూపాయలు టచ్ చేస్తే మాత్రం మేము ఎంతకైనా తెగిస్తాం మా యొక్క దేవుని యొక్క డబ్బు హిందువులకు ఉపయోగపడాలి మా దేవుని యొక్క డబ్బు మేము ఉండిలు వేస్తున్నటువంటి హిందువులు కాబట్టి హిందువులకు చెందాలి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క సమస్యని ఖచ్చితంగా హిందువులకు అనుకూలంగా మీరు క్షమాపణ చెప్పేంత వరకు ఈ యొక్క సమస్యను మేము తీవ్రంగా తీసుకుని ధర్నాలు చేస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ